స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు, సోషల్ మీడియాలో తెగ చర్చ మొదలైపోతోంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుంటే ఆ సినిమాల ఇన్సైడ్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తుంటాయి. ఇక వాటిపై హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగే వార్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకు సంబంధించిన ఇలాంటి వారే ట్విట్టర్లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం భోళా శంకర్, 2015 నాటి తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలంకు ఇది రీమేక్. ఈ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ప్రస్తుతం ట్రెండ్కు తగ్గట్లుగా స్టైలిష్గా తెరకెక్కించారు దర్శకుడు మెహర్ రమేష్. మెగాస్టార్ చిరంజీవి గారికి జంటగా తమన్న నటించారు. కీర్తి సురేష్ చెల్లెలు, సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, వెనల కిషోర్, తులసి, సురేఖ వాణి, శ్రీముఖి, హైపర్ ఆది గారు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాను ఆగస్టు 11 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా 2 రోజుల క్రితం సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూ ఇచ్చారట. సినిమా చాలా బాగుందని అన్నారట. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి గారి వేరే అభిమాని ఒకరు ట్వీట్ చేశారు. సెన్సార్ రివ్యూ తర్వాత ఇన్సైడ్ ఇదేనంటూ అతడు ట్వీట్లో ఒక రివ్యూ రాసుకొచ్చాడు. ఏకంగా 4 స్టార్ల రేటింగ్ ఇచ్చేశారు. వాల్తేరి వేరేకన్నా బాగుంది, సాలిడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గూస్ బంప్స్ ఫైట్స్ ఉన్నాయి, ఇంతకు మునిపెన్నడు చూడని రివెంజ్లో మోడ్లో చిరంజీవి గారు బెస్ట్ యాక్టింగ్ స్టైల్స్తో కట్టిపడేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్, 2023లో 2 బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చాడు సదరు మెగా అభిమాని.